రైట్ ఇకపోతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వ్యక్తి పేరు సాయి ప్రసాద్ ఈయన మల్కాజ్గిరిలో టీమ్ సాయి అంటారు టీమ్ సాయి అంటే మల్కాజ్గిరిలో తెలంగాణకి వెళ్ళే వ్యక్తి ఉన్నాడు ఈ ఆయనను పట్టుకొని గతంలో మైనంపల్లి హనుమంతరావు తెల్లారే సరికే సాయిని సంపేస్తా అని చెప్పి మర్డర్ అయిపోతాడని మాట్లాడినటువంటి ఆడియో మనమే సేకరించి టెలికాస్ట్ చేస్తాం ఎందుకు టెలికాస్ట్ చేస్తామంటే మైనంపల్లి హనుమంతరావు గురించి చాలా మంది తెలియదు కదా మైనంపల్లి హనుమంతరావు ఒక హరీష్ రావు అనే కాదు కేసీఆర్ తింటాడు కేటీఆర్ తింటాడు ఎవరిని పడితే వాడిని తింటాడు ఎవరిని పడితే వాడిని బెదిరిస్తాడు వినకపోతే చంపడానికి కూడా వెనుకాడాడు అలాంటి వ్యక్తి తడిపార్ మైనంపల్లి హనుమంతరావు మీద ఎందుకు కేసులు కట్టారు మర్డర్ అయిపోతాడు అని చెప్పేసి అంటున్నా కూడా ఎందుకు కేసులు కట్టరు అని చెప్పేసి నేను ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎందుకంటే టీమ్ సాయి అనే వ్యక్తి ఈ టీమ్ సాయి అనే వ్యక్తి మల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంతరావు చేస్తున్నటువంటి అక్రమాలకి కబ్జాలకి ద్రోహాలకి అడ్డంగా నిలబడ్డాడు మైనంపల్లి హనుమంతరావును ఉచ్చబోయిస్తుందని చెప్పచ్చు అలాంటి వ్యక్తికి మైనంపల్లి హనుమంతరావు ద్వారా ప్రాణహాని ఉందని చెప్పేసి ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా ఒక్కసారి వినండి మిత్రులారా 26 భారతీయ జనతా పార్టీ జాతీయ కోశాధికారి అద్భుతమైనటువంటి యువ నాయకుని మనం కోల్పోయే పరిస్థితిలో ఉన్నాం మిత్రులారా తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియదు కొంతమంది ఉల్లిగాలు ఎల్లిగాలు ఎంత మంది ప్రభుత్వాన్ని తింటే రేపు లేదు కానీ ప్రతిపక్షాలు చేస్తున్న దాన్ని చిన్నగా కామెంట్ చేస్తే కూడా నాకు కూడా ఇట్లాంటి బెదిరించాల్సి వస్తాయి మరోసారి చెప్తున్న మిత్రులారా ఇవాళ 29 కావచ్చు కరెక్ట్ గా 2 రోజుల కింద 2013 అక్టోబర్ 26 నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలో 2 లక్షల మంది మధ్యలో ప్రాణాలని వదిలేసి జాతి కోసం వచ్చినటువంటి బిడ్డను ఇట్లాంటి ఉరుత ఊపులకి ఆకలిష్టం వచ్చేది భయపడు బిడ్డ అవసరం అనుకుంటే హింసా అనే తోడు ఓ సైనికుని కొడుకు ఆదివ శ్రీనివాస్ రెడ్డి అనే తోడు తెలంగాణ కోసమే సైనికుడు అన్న సంగతి మర్చిపోతుంది మిత్రులారా ఈ ప్రాణం ఈ చివరి రక్తం బొత్తు కింద పడే వరకు నేను ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడం కోసమే పనిచేస్తాను మిత్రులారా.